కొత్త వ్యవహారం ఇప్పుడు ఏపీలో చాలా రోజులుగా చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన తర్వాత ఈ చర్చ బాగా హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబు ఇతర పార్టీ నేతలతో పొత్తులు పెట్టుకుంటారని, ముఖ్యంగా జనసేనతో కలుస్తారనేది టీడీపీ తమముళ్ళు బలంగా చేస్తున్న ప్రచారం. ఇక పొత్తుల మీద కూడా మొన్న చంద్రబాబు ఓ క్లారిటీ చేశారు. కుప్పం వేదికగా జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు సుముఖంగానే ఉన్న అట్టు తన మనసులోని మాటలను చెప్పకనే చెప్పేశారు. అయితే తనకు ఒక్కడికే ప్రేమ ఉంటే సరిపోదని, పవన్ కళ్యాణ్ కు కూడా ప్రేమ ఉండాలని చెప్పారు. అంటే పవన్ ఒప్పుకుంటే తాను పొత్తుకు సిద్ధమేనంటూ చంద్రబాబు చెబుతున్నారా అన్నమాట. కాగా ఈ క్రమంలోనే ఓ వాదన వినిపిస్తోంది. అదేంటంటే పొత్తులపై ఎవరికి పెద్దగా సందేహాలు అక్కర్లేదని. చంద్రబాబు ట్రాక్ రికార్డు చూస్తేనే పొత్తులపై ఆయన ఎజెండా ఏంటో అర్థం అవుతుందని చెబుతున్నారు. ఎందుకంటే గతంలో పొత్తులు పెట్టుకునే అధికారంలోకి వచ్చారు. పైగా చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం ప్రయత్నిస్తే ఖచ్చితంగా వారిన కలుపుకుని పోతారు. చంద్రబాబు నాయుడు ఏ పార్టీని విభేదించినా సరే తనకు అవసరం అనుకుంటే మాత్రం ఆ పార్టీని ఖచ్చితంగా కలుపుకుని పోతారు. .1999లో 2004లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. .2009లో టీఆర్ఎస్ కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకుని పోటీ చేశారు. గెలుపు మాత్రం దక్కలేదు. అయినా సరే 2014లో మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి గెలుపు దక్కని ప్రతిసారి ఆయన ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి ఈసారి పొత్తులతోనే ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. మరి బీజేపీ జనసేనలు ఏం చేస్తాయా అన్నది వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.